నమస్కారం. ఇమేజ్ న్యూస్ స్వాగతం. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని మండపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కమిషనర్ కన్యాకుమారి ఆధ్వర్యంలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, డ్వాక్రా మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణ నుండి పట్టణ శివారి పెద్ద కాలువ వరకు ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్ లో డివైడర్లకు ప్రకటన కోసం అంటించిన పోస్టర్లను తొలగించారు. మెయిన్ రోడ్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శుభ్రమైన గాలి, ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు మొక్కలు ఎంతో దోహదపడతాయన్నారు. పర్యావరణాన్ని రక్షించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ కనకారావు, ఏఈలు దుర్గాప్రసాద్, శ్రీనివాస్ శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మన మండపేట పట్టణంలో ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారము డివైడర్స్ నందు పోస్టర్స్ కానివ్వండి, వాల్ రైటింగ్స్, అలాగే పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే మన కాలేజెస్, ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన ఆ కాంపౌండ్ వాల్స్ మీద అనాథరైజ్డ్ పోస్టర్స్ వాల్ రైటింగ్స్ని అవి డిఫేస్మెంట్ చేయమని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఖచ్చితమైన ఆదేశాలు అందడం జరిగింది నిన్న. దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి ఎవరు కూడా అనాథరైజ్డ్గా మన మెయిన్ డివైడర్స్ గోడల మీద కూడా ఇలాంటి పెట్టద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ కనుక ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా మనం అందరం కూడా ఈ వాతావరణాన్ని కాపాడడానికి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిలోనూ అలాగే మన అంటే పబ్లిక్ ప్లేసుల్లో కూడా మొక్కలు నాటి తమ వంతుగా పర్యావరణ పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూశారు, ఇప్పటికీ మనకు ఎండలు అనేవి ఎంత తీవ్రతరంగా ఉన్నాయో మనం చూస్తున్నాము ప్రత్యక్షంగా. దీనికి కారణము ఈ పచ్చదనం అనేది కనుక ఉంటే కొంతలో కొంత మనకు ఎండ తీవ్రత అనేది కూడా మనకు తగ్గడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు ఈ దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అలాగే పర్యావరణానికి సంబంధించి ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా మనం తగ్గించగలిగితే మనం ఎంతో భావితరాల వారికి మేలు చేసినట్లుగా మనం భావించవచ్చు. దయచేసి అందరూ ఇలాంటివన్నీ కూడా పాటించి మన పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు చేయాలని చెప్పి అందరూ భాగస్థులు కావాలని కోరుకుంటున్నాను. ఆలమూరు మండలంలో నర్సిపూడి గ్రామంలో వేయించేసి ఉన్న దుర్గమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైకాపాదే విజయమని రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మండల కేంద్రమైన అనపర్తిలో పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్లీనరీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు కెనాల్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలంతా టీడీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం రామచంద్రపురం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కర్రి పాపారాయుడు, జకంపూడి రాజా, సబ్బెల్లి కృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటి కాదు రెండు కాదు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాలు
చేస్తున్నా మీరందరూ చూస్తున్నారు. ఆ లోకేష్ బాబు దేనికి పనికి వస్తాడు నాయన అంటే కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పునఃప్రతిష్ఠా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా బోతబలి, యాగశాల, ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, పూర్ణాహుతి, ఆచార్య పూజ, కళ్యాణం, నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సనాతన హిందూ ధర్మ ప్రచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామివారి యొక్క నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు నిన్నటి నుంచి నిన్న ఉదయం నుంచి ప్రారంభం చేసుకుని యంత్రాలకి లక్ష జపాన్ని పూర్తి చేసుకుని మరలా నిన్న సాయంత్రం 4 గంటల నుంచి భూతబలి యాగశాల ప్రవేశంతో ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాలని కూడా మరి కేకేఆర్ వాస్తవ్యులు కొండి రామకృష్ణ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో మరి శైవాగ విధానంగా ఒక 15 మంది ఋత్వికవర్యణ్యులతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అలాగే 15 మంది నమ్ముల పీఠ మీద కూర్చొని అంగరంగ వైభవభేదంగా ఏడుగొండల స్వామివారి యొక్క విశేషమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాల్లో ఎన్నెన్నో విశేషమైనటువంటి మండపేట మండలం అర్థమూరు గ్రామానికి చెందిన వ్యక్తి మోటార్ సైకిల్పై వేగంగా వెళ్తూ ఎడ్లబండిని వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అర్థమూరు గ్రామానికి చెందిన లంక వీరబాబు అలియస్ నాగులు అర్థమూరు నుండి కేశవరం మోటార్ సైకిల్పై వెళ్తూ కేశవరం వంతెన వద్ద ఎడ్లబండిని వెనుక నుండి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన ఘటనపై మండపేట రూరల్ ఎస్ఐ శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనపర్తి మండలం పొలమూరు గ్రామానికి చెందిన సత్య దేవానందరెడ్డి బాబా అన్నవరం దేవస్థాన కమిటీ సభ్యులుగా అన్నవరంలో ఈవో ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన్ను అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి అభినందించారు. అన్నవరం దేవస్థానం కమిటీ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం బాబాను నియమించడంతో అనపర్తి మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అన్నవరం వెళ్లి బాబా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా ప్రస్తుతం టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శిగా పనిచేస్తూ పలు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే బాబాకు ఈ పదవి లభించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయముగాను
భయాభిమాన రాగ ద్వేష రహితముగాను దేవాలయం యొక్క శ్రేయస్సు దృష్ట్య నిర్వహింపగల వాడననియు మరియు 1987 ఆంధ్రప్రదేశ్ సమాజాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం అందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావింపగలననియు దైవ సాక్షిగా మనపూర్వకముగా ప్రమాణం చేయుచున్నాను. అను నేను అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయములు తప్ప నాకు తెలిసినవి గాని లేక నేను ఆలోచించవలసిన మరి ఏ ఇతర విషయములైనను ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఎవ్వరికి లేక ఎవ్వరికి ముందుగా తెలియపరచుట లేక చెప్పుట గాని చేయనని ఇమేజ్ న్యూస్ లో స్వల్ప విరామం చూస్తూనే ఉండండి. ఇమేజ్ న్యూస్.